మంది ఆభరణాలను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విషయంలో డైమండ్స్ ఇన్వెస్ట్మెంట్ కి పనికి రావని భావిస్తుంటారు. ఎన్ని ఆభరణాలు ఉన్నా మళ్ళీ మళ్ళీ కొత్త డిజైన్ ఆభరణాలు కొనుక్కోవాలని మహిళలు ఆశపడుతుంటారు. మార్కెట్ లోకి రకరకాల మోడల్స్ వస్తుండడంతో వాటిపై మహిళలు మనసు పారేసుకుంటారు. అయితే ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా డైమండ్స్ కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. ఈసారి మీరు కూడా బంగారానికి బదులు డైమండ్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అయితే డైమండ్స్ కొనే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. చాలా మందికి వీటి విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాలను పోగొట్టుకుని తర్వాత వాటిని కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కి పనికి రావా? చాలా మంది ఆభరణాలను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విషయంలో డైమండ్స్ ఇన్వెస్ట్మెంట్ కి పనికి రావని భావిస్తుంటారు. ఈ విషయం ఎంతవరకు నిజమో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. బంగారంలా వజ్రాలు లాభదాయకమైన పెట్టుబడి కాదని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి ఇది నిజం కాదు. ఉదాహరణకు 5-7 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన డైమండ్స్ ప్రస్తుతం వాటి ధర 50 నుంచి 70% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వజ్రాలతో తయారు చేసిన ప్రతి ఆభరణానికి మద్దతు ఉంది. ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు హామీ, ప్రమాణికత, ధృవీకరణ పత్రం కూడా ఇస్తారు. వాటి సహాయంతో మళ్లీ వాటిని అమ్మాలని అనుకుంటున్నప్పుడు ఎలాంటి నష్టం ఉండదు అని నిపుణులు చెప్తున్నారు. వజ్రాలు కొన్న కొత్తల్లో ఉన్న మెరుపు తర్వాత ఉండదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అందులో ఎలాంటి నిజం ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఇవి ఎప్పటికీ మెరుపు కోల్పోవు. అందుకే పూర్వకాలంలో రాజులు వజ్రాలను ఎక్కువగా వినియోగించేవారు. బంగారం మాదిరిగానే వజ్రాలను కూడా మనం రీసేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వజ్రం కొనుగోలు చేసినప్పుడు మనకు ఇచ్చే ధృవీకరణ పత్రాన్ని మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త చేసుకోవాల్సిందే. అది ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రీసేల్ చేసుకోవచ్చు. డైమండ్స్ పగిలిపోవని అనుకుంటారు. డైమండ్స్ చాలా గట్టి పదార్థమే అయినప్పటికీ దానిని కూడా కొట్టాల్సిన విధంగా కొడితే ఖచ్చితంగా పగులుతుంది. కాబట్టి డైమండ్స్ జ్యువెలరీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెరిసేవన్నీ డైమండ్స్ కావు. డైమండ్స్ లో కూడా చాలా రకాలుంటాయి. డైమండ్స్ కి అమెరికన్ డైమండ్స్ కి తేడా ఉంటుంది. కొందరు వాటి మధ్య వ్యత్యాసం తెలియక అన్ని డైమండ్స్ అని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పెద్ద డైమండ్ ధర ఎక్కువ, చిన్న డైమండ్ ధర తక్కువగా ఉంటుందా? ఇది కూడా నిజం కాదట. ఒక్కోసారి చిన్న డైమండ్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందట. ఎందుకంటే దానిని అంత చిన్నగా కట్ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.